మీరు పెట్టిన ముహూర్తానికే అబ్బాయి పెళ్లి జరిపిస్తున్నాం. చాలా సంతోషం బాబు గారు. ముహూర్తాలు పెట్టుకోగానే కాబోయే దంపతుల పేర్ల మీద అర్చన జరిపిస్తామని మొక్కున్నాం. శుభం. ఇదిగోండి శుభలేఖ, వాళ్ళిద్దరి పేరు మీద పూజ జరిపించండి. అబ్బాయి పేరు కప్పగంతుల రామకృష్ణ, అమ్మాయి పేరు సిరివెన్నెల లతాదేవి. ఈ పేర్లు నాకు తెలుసు కదా బాబు గారు. మరి అమ్మాయి తల్లి తండ్రి పేర్లు, వారి గోత్రం? తండ్రి శ్రీధర్రావు గారు, తల్లి నిర్మలమ్మ. ఆ భరద్వాజ గోత్రం. వాళ్ళది విజయవాడ పెళ్లి 14వ తారీఖు ఉదయం అని మీకు తెలుసు కదా. డాక్టర్ నాతో చెప్పిన విషయం నేను అమ్మగారితో చెప్పలేదు. అమ్మగారికి ఏమైందండి? ఆమె పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందన్నారు. దగ్గుతోనూ నీరసంతోనూ కనిపించే ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేం. అంతా అల్లా చేతుల్లో ఉంది. కూర్చోనమ్మా. ఏ ఊరమ్మా? ఏ ఊరేంట్రా? మన ఊరు. మన నటకు పెళ్ళంట, 14వ తారీఖు ముహూర్తం అంట. గుళ్ళో మగపల్లి వారు మాట్లాడుతుంటే విన్నాను. అమ్మా, మీ ఆరోగ్యం బాగుండలేదు, పైగా మనకు శుభలేఖ పంపలేదు. అలాంటప్పుడు మనం ఎందుకు వెళ్దాం? ఊరే, ఇన్నాళ్ళు మనం ఎక్కడున్నామని వాళ్ళకి తెలియపరచలేదు కదా. అలాంటిది ఎక్కడికని వాళ్ళు శుభలేఖ పంపిస్తారు? అయినా నా కూతురు పెళ్లికి నాకెందుకులా శుభలేఖ? అది నిజమే అనుకోండమ్మా. కాకపోతే మీ ఆరోగ్యం, దాని గురించి ఆలోచించి. నేనెంతో ముచ్చటగా పెంచుకున్న నా చిన్నారి తల్లి పెళ్లి చూడకుండా ఉండమంటావా? అది కాదమ్మా. నువ్వు ఇంకేం చెప్పకు. మీరిద్దరు రాకపోయినా సరే, నేను ఒక్కదానైనా వెళ్ళి తీరుతాను. నేను వెళ్ళి బట్టలు చదువుకో. అమ్మా, లాభం లేదు, మనం దగ్గరుండి తీసుకెళ్ళడమే మంచిది. ఓం హాచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. ధ్రువంతే రాజావరుణా, ధ్రువంతే వా బృహస్పతిః, ధ్రువంతలింద్రశ్చాజ్ఞశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం సుమహార్తయ సాన. భజంత్రులు వాయించండి. ఓం మాలికడు కాని తొందరేం లేదు. ముందు బావగారిని కట్న కానుకల విషయాలు తెలుసని. అనుకోకుండా బిజినెస్ లో చాలా పెద్ద నష్టం వచ్చింది. ఆఖరి క్షణంలో చేతికి అందవలసిన డబ్బు కూడా అందలేదు. ఒక్క వారం రోజుల్లోగా మీరు అడిగినవన్నీ సర్దుబాటు చేస్తాను. తాళి కట్టమనండి. ఇలాంటి కబుర్లు కథలు నా దగ్గర చెప్పొద్దు. తాళి కట్టిన తర్వాత సత్యనట్టు ఏలుకుంటాడని మీ ఉద్దేశం అంతే కదా? ఇవ్వలేకపోతే ఇవ్వలేమని ముందే చెప్పాలండి. ఆఖరి నిమిషంలో ఇలా పేచీలు పెట్టడం మర్యాద అనిపించుకోదు. నేను ఇవ్వను అంటలేదు కదండి, కాస్త టైం అడుగుతున్నాను. అడుగుతారండి, టైం అడుగుతారు, గడియారం అడుగుతారు. తాంబూలాలు పుచ్చుకున్నప్పుడు ఇస్తామన్నారు, టైం అడిగారు. ముహూర్తాలు పెట్టుకున్నప్పుడు ఇస్తామన్నారు, టైం అడిగారు. ఇవాళ ఉదయం ఇస్తామన్నారు, టైం అడిగారు. ఇప్పుడు మళ్ళీ టైం అడుగుతున్నారు. ఇక నాకు టైం చెల్లిపోయి నేను పోయేంత వరకు టైం అడుగుతూనే ఉంటారు అనుకుంటాను. నాకు కుదరదు, ఈ పెళ్లి జరగదంతే. కుదిరి గారు, పీటల మీద ఆడపిల్ల పెళ్లి అయిపోతే దాని ప్రతికి అన్యాయం అయిపోతుందండి. మీరైనా కాస్త చెప్పి ఒప్పించండి. ఏమిటమ్మా ఎర్రబేరాలు? మా అబ్బాయికి సవాళ్ళకి సంబంధాలు వచ్చినా కాదని మీ సంబంధం ఒప్పుకున్నందుకు మాకు తగిన గుణపాఠం నేర్పారు. లేరే బాయ్, ఇంకా పీటల మీద పోతలా కూర్చున్నందుకు లే. పెళ్ళకపోతే పిల్ల భవిష్యత్ ఏమవుతుందో ఆలోచించండి. మీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్. మొదటి భార్య ఏమిటి కళ్యాణి, ఇలా అయిపోయావు? పైగా అమ్మగారు ఆరోగ్యం ఊరుకోరా. ఈ శుభ సమయంలో నా ఆరోగ్యం సంగతి ఎందుకు? పెద్దమ్మా, బంగారు తల్లి, నీ పెళ్లి కళ్ళారా చూడాలని వచ్చేసానమ్మా. ఈ ముస్తాబులో అచ్చం మహాలక్ష్మిలా ఉన్నాం. పెళ్లి కొడుకు చాలా చక్కగా ఉన్నాడు, ముహూర్తానికి వేళ అయిపోతుంది. ఏమిటి ఆలస్యం? ఏమిటా
ఇస్తామన్న కట్నం ఈ పెద్ద మనిషి ఇవ్వలేదు, అందువల్ల వెళ్ళిపోతున్నాం. అలా మాట్లాడకండి. మా కుటుంబం గురించి మేము చెప్పుకోకూడదు, కానీ నిజానికి అన్ని విధాలుగా ఉన్నతంగా ఉన్నవాళ్ళవే. మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వగలం. మేము అలాగే అనుకున్నాం తల్లి. కట్న కానుకలు అన్ని కలిపి మేము అడిగింది 3 లక్షలు. ముస్తి 3 లక్షలు ఇవ్వడానికి మీ ఆయన కాళ్ళ వేళబడి బతిమలాడుతున్నాడు. మా వారికి అంత గతేం పట్టలేదు. సమయానికి మీరు అడిగింది ఆయన చేతులు లేకపోవచ్చు. అంత మాత్రం చేత ఆయన ఏమి లేనివాడు కాదు. మీరు తాళి కట్టించండి. ఆ తర్వాత అనే మాటే వద్దంటున్నాను. మీ ఆయన పరిస్థితులు మీకు తెలియవనుకుంటాను. బిజినెస్ దెబ్బతిన్నదట, కోట్లు నష్టపోయాడట, ఇల్లు కారు అన్ని కూడా తనఖాలో ఉన్నాయట. ఉన్నదంతా ఆయన వాళ్ళ పేరు మీద పెట్టి చేతులు పైకెత్తేసి మోకారికతలు చెప్తున్నాడు. ఇలాంటి దిక్కుమాలి సంబంధం. అలాంటి అశుభం మాటలు మాట్లాడకండి. మీ అబ్బాయి మా అమ్మాయి మెళ్ళో తాళి కట్టాలంటే అందుకు 3 లక్షలు కావాలి. అంతే అంతేనమ్మా, నువ్వేమన్నా మాయమంత్రాలతో పుట్టిస్తావా డబ్బు? నిర్మల ఇలా రామా. అక్క నేను చెప్పినట్టు చెయ్యి, వెళ్ళు. ఏం లేదండి, నా బంగారు తల్లి పెళ్లి. అనుకున్న ముహూర్తానికి అనుకున్నట్టు జరుగుతుంది. వీళ్ళందరినీ కూర్చోమని చెప్పండి. ఈ పసుపుతాండ మెళ్ళో కట్టండి. నా మాట కాదనకండి, కట్టండి. ఏ భర్త ఏ భార్యకి ఇవ్వరే అపురూపమైన కానుక ఈ వజ్రాల తాళే. చాలా ఏళ్ల క్రితం మా వారు నాకు ఇది బహుమతిగా ఇచ్చారు. అప్పుడు దీని ఖరీదు 3 లక్షలు, ఇప్పుడు అంతకంటే ఎక్కువే ఉంటుంది. తీసుకోండి. చూడండి, ముందు పెళ్లి కానివ్వండి, ముహూర్తం మించిపోతుంది. వెళ్ళి కూర్చోరా. నువ్వు నిజంగా దేవత అక్క. అమ్మా, నీ గొప్ప మనసు అర్థం చేసుకోలేక నీకు చాలా అన్యాయం చేశావమ్మా, మమ్మల్ని క్షమించు. ఇప్పుడు అవన్నీ ఎందుకండి, శుభంగా పెళ్లి జరుగుతుంది. నిర్మల అమ్మాయిని తీసుకెళ్ళు. ఓం సుమహూర్తే సావధాన, సులగ్నే సావధాన, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే, శరణ్యే త్రయంబకే దేవే నా భజంత్రిణో. మాంగళ్య తరుణానేనా మమ జీవన హేతునా, సంఘే వత్నామి శుభగే పుంజే వరదాం సదం, మాంగళ్య ధారణ మహోత్కర్ష సుమహూర్తోస్తు. సహనా భవతు సహనో భునక్తు. ఓం శాంతి శాంతి.
దృష్టాందే ఉరిగిందమ్మా నీతో తులస్యమే ఈనాడు. మతముందాయనాడు అగ్నిలోన సీతమ్మ అమ్మ వంటే నీవమ్మ అందరాని ఆకాశంలో తార తల్లి నీవమ్మ నీవేనమ్మా జ్యోతి ప్రేమ జ్యోతి జీవన జ్యోతి నీవేనమ్మా జ్యోతి జీవన జ్యోతి. స్త్రీ జాతి ఔన్నత్యానికి ఉదారతకు త్యాగ నిరతికి జ్యోతిలా నిలిచే కళ్యాణి లాంటి ఆడపడుచులకు